అందరికీ నమస్కారం. రేపటి నుండి 2026 వరకు వృషభ రాశి వారి జీవితంలోకి ఒక దేవత రాబోతోంది. ఇక మీరు నక్కతోక తొక్కినట్లే. మరి వృషభ రాశి వారి జీవితంలోకి రాబోతున్న ఆ దేవత ఎవరు? వారి యొక్క జీవితాన్ని నక్కతోక తొక్కినట్లుగా అంటే అదృష్టంతో నింపబోతున్న ఆ దేవత ఎవరు? మరి ఇంతకు వారి జీవితం ఎలా మారబోతోంది? 2026 వరకు కూడా వృషభ రాశి వారి జాతకంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. వృషభ రాశి వారి జీవితంలోకి రాబోతున్న ఆ దేవత గురించిన వివరాలు తెలుసుకోవడానికి ముందు ప్రస్తుతం అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో వృషభ రాశి వారి గోచార ఫలాలు చూసుకున్నట్లయితే ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం గురించి పూర్తి వివరాలను చూసేద్దాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు, రోహిణి 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి జాతకులుగా పేర్కొనబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో గ్రహ సంచారం ఎలా ఉంది అంటే బుధుడు ఈ రాశికి 2వ మరియు 5వ ఇంటికి అధిపతి అయి ఉన్నాడు. అయితే ఈ యొక్క బుధుడు 10వ తేదీ తర్వాత తన ఉచ్చరాశి అయిన కన్యారాశి నుంచి తులారాశిలోకి మారడం జరుగుతుంది. తిరిగి 29వ తేదీ నుంచి వృశ్చిక రాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. ఇది ఈ వృషభ రాశి వారి యొక్క 5వ మరియు 6వ స్థానాల్లో సంచారంగా ఉంటుంది. ప్రేమ, సంతానం సంబంధిత విషయాలు, పని సంబంధిత బాధ్యతల్లో మార్పులు ఈ సమయంలో చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక శుక్రుని యొక్క విషయానికొస్తే మీ రాశ్యాధిపతి మరియు 6వ ఇంటి అధిపతి అయినటువంటి శుక్రుడు 13వ తేదీన స్వంత రాశి అయిన తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి మారడం జరుగుతుంది. ఇది ఈ యొక్క వృషభ రాశి వారికి 6వ మరియు 7వ స్థానాల్లో ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సమయంలో మీకు ఆరోగ్యం, పోటీ, పని ఒత్తిడులపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సంబంధాల విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరంగా చెప్పబడుతోంది. ఇక తరువాత సూర్యుని గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి 4వ ఇంటికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఈ నెల 17వ తేదీ వరకు కూడా కన్యారాశిలో కొనసాగి ఆ తర్వాత తన నీచ రాశి అయినటువంటి తులారాశిలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ఇది ఈ వృషభ రాశి యొక్క 5వ మరియు 6వ స్థానాల్లో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మీరు మీ యొక్క పని మరియు ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఇక కుజుని సంచారం అనేది వృషభ రాశికి 12వ మరియు 7వ ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల 20వ తేదీ వరకు కూడా మిథున రాశిలో కొనసాగి ఆ తర్వాత తన నీచ రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇది మీ యొక్క 2వ మరియు 3వ స్థానాల్లో ప్రభావాన్ని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఆర్థిక విషయాలలో దృష్టి పెట్టడం చాలా అవసరం. కుటుంబ సభ్యులతో సంబంధాల మీద కూడా మీరు చాలా జాగ్రత్త వహించాలి అని చెప్పి చెప్పబడుతోంది. గురు ప్రభావం చూసుకుంటే కనుక వృషభ రాశి వారికి 8వ మరియు 11వ ఇంటికి అధిపతి గురువుగా ఉన్నాడు. ఈ నెల మొత్తం కూడా మీ రాశి అయిన వృషభంలో సంచారం చేయటం జరుగుతుంది. ఇది మీ స్వీయ వ్యక్తిత్వం, శారీరక ఆరోగ్యం, వ్యక్తిగత విషయాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆర్థిక మరియు వ్యక్తిగత అభివృద్ధికి ఇది చాలా అనుకూలమని చెప్పవచ్చు. ఇక శనిగ్రహ విషయానికి వచ్చినట్లయితే కనుక వృషభ రాశికి 9వ మరియు 10వ ఇంటికి అధిపతి అయినటువంటి శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో 10వ స్థానంలో ఉంటాడు. ఇది వృత్తి జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునే సమయమని చెప్పవచ్చు. కష్టపడి పనిచేసే వారికి చక్కటి పురస్కారాలు లభించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి శనిగ్రహం యొక్క అనుగ్రహం వలన. రాహువు 11వ స్థానంలో మీనరాశిలో కొనసాగడం ఇది సామాజిక వర్గం, లాభాలు, ఆశయంగల కార్యక్రమాల్లో విజయాన్ని సాధించడానికి చాలా వరకు కూడా దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక కేతు విషయానికి వస్తే వృషభ రాశి వారి యొక్క 5వ స్థానంలో కన్యారాశిలో సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ సమయంలో ప్రేమ సంబంధాలు, పిల్లలతో సంబంధాలు కొంత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అంశాలుగా చెప్పబడుతున్నాయి. మరి ఇప్పటి వరకు గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకున్నాం. మరి అక్టోబర్ మాసంలో ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలున్నాయో చూసేద్దాం. ఈ నెలలో ఈ యొక్క వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కెరియర్ పరంగా కొన్ని ఇబ్బందులు, ఊహించినటువంటి మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కుటుంబ పరంగా చాలా మంచి సమయం అనేది మీరు ఆస్వాదించబోతున్నారు.
ఈ అక్టోబర్ మాసంలో రెండో వారం తర్వాత వృషభరాశి వారికి కొంత పనిభారం పెరగడంతో పాటుగా పొజిషన్లో మార్పు కూడా ఉంటుంది. మీ పేరు, ప్రఖ్యాతలు మరియు హోదా తిరిగి పొందడానికి కష్టపడి పనిచేయాల్సి రావచ్చని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ నెల చివరి వారం నుంచి కూడా మీ కెరియర్లో కొన్ని సానుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీకు అనుకూలమైనటువంటి మార్పుల వలన మీ ఉద్యోగం మార్చడానికి ఇది మంచి నెల కాదు, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనుకూలత అనేది మీకు కెరియర్ విషయంలో వస్తుంది, కానీ ఉద్యోగ మార్పిడి విషయంలో కాదు. సో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆర్థిక స్థితిగతుల విషయానికి వచ్చినట్లయితే, ఈ వృషభ రాశి వారికి అక్టోబర్ మాసం అనుకూలంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అంతేకాకుండా పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కూడా మీరు అందుకునే అవకాశం ఉంది. ఈ నెల అంటే అక్టోబర్ మాసం రెండో వారం తర్వాత మీ ఆదాయంలో పెరుగుదల కనిపించే సూచనలున్నాయి. ఒకవేళ మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే కనుక దాన్ని వచ్చే నెలకి లేదా ఈ నెలలో చివరి వారానికి వాయిదా వేసుకోవచ్చు. అయితే మీరు ఆస్తి కొనుగోలు చేయటం మాత్రం పక్కాగా జరుగుతుంది. ఇక కుటుంబపరమైనటువంటి విషయానికి వచ్చినట్లయితే, కుటుంబంతో మీరు చాలా చక్కటి సంతోషకరమైన ఆహ్లాదకరమైన సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తూ ఉంది. మీలో కొంతమందికి వారి కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామితో ఉన్నటువంటి సమస్యలు, అపార్థాలు తొలగిపోతాయి. మీ స్నేహితుల నుంచి మంచి మద్దతు కూడా లభించటం మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీ పిల్లలు తమ రంగంలో బాగా రాణించగలుగుతారు. అంతేకాదు, మీ పిల్లల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే, అక్టోబర్ మాసం వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా సామాన్యంగా గోచరిస్తుంది. రక్తం, తల, పొట్టకు సంబంధించిన స్వల్ప ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. అనారోగ్యకరమైనటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీ ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువ శాతం జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. ఇంట్లో తయారు చేసిన ఆహారానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయట ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం మీ యొక్క ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరమని చెప్పబడుతోంది. మూడో వారం నుంచి కూడా మంచి ఆరోగ్యంతో ఉండటం జరుగుతుంది, కాబట్టి మూడో వారం వరకు మీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క వృషభ రాశిలో వారు ఉన్నారో వారికి మంచి సమయం అనేది రాబోతోందని చెప్పొచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని తగ్గేటటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటారు, కాబట్టి అలాంటి టైంలో మీరు చాలా బలంగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. ఇటువంటి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేటటువంటి పరిస్థితులను మీరు చాలా చక్కగా ఎదుర్కొనేటటువంటి స్థైర్యాన్ని కలిగి ఉండాలి. అనుకున్న ఫలితాలు రాబట్టాలి అంటే ఖచ్చితంగా ఎక్కువగా కృషి చేయాలి. టైం ఎక్కువగా చదువు మీద పెట్టండి. ఈ నెల ద్వితీయార్థం అనేది అనుకూలంగా ఉన్నా కూడా కొన్ని కొన్ని ఆటంకాలనేవి రావడం వలన మీకు మానసికంగా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కొద్దిగా ఆందోళనకి గురవుతారు. చదవగలనో లేదో, పాస్ అవ్వగలనో లేదో, నేను అనుకున్న స్కోర్ చేయగలనో లేదో అనేటటువంటి ఆందోళన మిమ్మల్ని చాలా వరకు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టకుండా చేస్తుంది, కాబట్టి ఆందోళనకి గురి కాకండి. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే, వ్యాపారంలో లేదా స్వయం ఉపాధిలో ఉన్నటువంటి వారు మూడో వారం నుంచి తగినంత ఆదాయం మరియు ఎదుగుదల పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపార మరియు స్పెక్యులేషన్ కు ఇది మంచి నెల కాదు. ఈ నెలలో మీరు చిన్న పెట్టుబడులు పెట్టవచ్చు. ద్వితీయార్థం వ్యాపారంలో కొంత అభివృద్ధి కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. మరి అక్టోబర్ మాసంలో ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నారు. మరి ఈ వృషభ రాశి వారికి 2026 వరకు కూడా ఎలా ఉంది అంటే, ఒక దేవత అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి మీ యొక్క జీవితంలో తన యొక్క అనుగ్రహాన్ని, ప్రాప్తాన్ని కలిగించబోతోంది. లక్ష్మీదేవి యొక్క రాక మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వృషభ రాశి వారికి రేపటి నుంచి కూడా 2026 వరకు వారి యొక్క జీవితం చాలా చక్కగా ఉండడానికి, అంటే ఆర్థిక పరమైన ఎదుగుదల, ఆస్తుల కొనుగోళ్లు, ఇంకా అంతేకాకుండా మీకు కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి భూ వివాదాలు, ఆస్తి వివాదాలు పూర్తిగా మీకు అనుకూలంగా రావడం వల్ల ఆస్తులు కలిసి రావడం, మీరు కొన్నటువంటి ఆస్తులు లేదా షేర్స్ ఏవైతే ఉంటాయో పెట్టుబడులు పెట్టినటువంటి వాటి నుంచి మంచి ఆదాయం రావడం, మంచిగా వాటి యొక్క రేట్లు పెరగడం, ఇవన్నీ కూడా మీకు ఆ దేవత యొక్క రాకతో సంభవించబోతున్నాయి. కాబట్టి మీరు నక్కతోక తొక్కామా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకునే విధంగా 2026 వరకు, అంటే మరో 2 సంవత్సరాల వరకు కూడా మీ యొక్క జీవితం పూర్తిగా మారబోతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ఒక్క పని మాత్రం తప్పకుండా చేయండి. ప్రతి మంగళ శుక్రవారాల్లో లక్ష్మీదేవి యొక్క పూజను ఖచ్చితంగా చేస్తూ ఉండండి. అది కూడా ఎర్రని పూలతోటి పూజ చేయటానికి ప్రయత్నించండి. ఇలా చేయటం ద్వారా ఆ అనుగ్రహం అనేది మీపై ఎక్కువగా ఉండడంతో పాటు మీ యొక్క జీవితంలో ఊహించని పెనుమార్పులు అనేవి చోటు చేసుకుని మీ అభివృద్ధి అనేది మీరు చూస్తారు. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.